తూర్పు గోదావరి జిల్లా ఎంజరం గ్రామానికి చెందిన చేనేత కార్మికులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రకటించిన నేతన హస్తం నిధులు తమ గ్రామంలోని లబ్ధిదారులకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రజా ప్రతినిధుల్ని సంప్రదిస్తే కనీస స్పందన కరువింది అన్నారు. అయితే ఇదే అంశంపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని స్పష్టం చేయడం గమనార్హం. నిధుల పంపిణీ జరిగాక లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమం గురించి స్పందన కార్యక్రమానికి వచ్చామండి. మాకు ఊళ్ళో 98 మంది నేతల మీద బతుకుతున్నాము, ఒకరికి కూడా నేతనే నేస్తాం అందలేదు మాకు. అందుకని సమస్య గురించి ఏడీ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, మాకు ఎవరు సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు. పైనుంచి డబ్బులు పడిపోయి అంటున్నారు కానీ మాకు రాలేదండి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో మాకు డబ్బులు పడాలి. మొత్తానికి 24,000 అండి, 98 మంది అండి, ఒక కుటుంబానికి 24,000 చొప్పున వేసారండి మాకు. అందులో 98 మంది